టు మై ఛానల్ నేను ఈ రోజు మీకు మంచి టాపిక్ తీసుకొచ్చేసాను ఆ టాపిక్ ఏంటి అంటే మదర్స్ డే స్పెషల్ అండి ఈ లాక్ డౌన్ టైం లో మనం మదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే బయటికి వెళ్ళలేము సో మదర్ కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఎలా చేయాలి అని అనేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మంచి మంచి టిప్స్ చెప్తాం అనేసి నేను ఈ రోజు ఈ టాపిక్ తీసుకున్నాను అన్నమాట సో ఆ టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి మర్చిపోకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టాపిక్ ఏంటి అంటే ఈ లాక్డౌన్ టైంలో మనం మదర్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏమైనా చేయాలన్నా ఫుడ్ కానీ ఏదైనా ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే మదర్ కి ఇష్టమైన ఫుడ్ ని ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు కదా సో అలా కాకుండా మనం మదర్ కి ఇష్టమైన అంటే మన అమ్మకి ఏది ఇష్టమో ఆ రెసిపీని మీరే ఓన్ గా తయారు చేసి మదర్స్ డే రోజు తనని సర్ప్రైజ్ చేశారు అంటే చాలా సర్ప్రైజ్ గా ఉంటుంది అమ్మకి పెద్ద గిఫ్ట్ అనేసి నేను అనుకుంటున్నాను సో మీ మదర్ కి మీరు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో నేనేదైనా మిస్ అయి ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి సో ఇక టిప్స్ ఏంటి అంటే మనం బయటకు వెళ్ళలేం కాబట్టి మీకు ఇంట్లోనే దొరికే వస్తువులతో మంచిగా ఏదైనా గ్రీటింగ్ కార్డ్ తయారు చేయండి సో మీ అమ్మ గురించి మంచి మంచి టాపిక్స్ అంటే తనలో మీకు ఏది నచ్చుతుంది అలాంటివి ఏదైనా మంచి టాపిక్ ఉంటే ఒక చిన్న పేపర్ అండి దీనికి మన హా అంటే మనం ఏం పెద్ద పెద్ద గిఫ్ట్ ర్యాపింగ్స్ అట్లాంటివి అయితే ఏం అక్కర్లేదు సో చిన్న పేపర్ అయినా చాలు ఎందుకు అంటే మనం అమ్మ మీద రాస్తున్నాం కాబట్టి దానికి అమ్మ మన దగ్గర నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అయితే నేను అనుకోను మనం ఏది ఇచ్చినా సరే అమ్మకి చాలా పెద్ద గిఫ్ట్ అన్నమాట అలా మీకు అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు స్కూల్లో చదువుతున్న పిల్లలకి అయితే నోట్బుక్స్ చాలా ఉంటాయి స్కెచ్ తో ఏదైనా డ్రా చేయండి ఒక ఆర్ట్ అయినా డ్రా చేయొచ్చు సో చిన్న చిన్న బొమ్మలైనా వేసి మీ అమ్మ పేరు అందులో రాసి ఏదైనా తనకి ఇష్టమైన ఫ్లవర్ కానీ ఏదైనా పిక్ కానీ పెట్టి తనకి గిఫ్ట్ ఇవ్వండి సో చాలా సర్ప్రైజ్ అవుతుంది అనమాట మీ మదర్ ఏంటి అంటే చాలా అంటే ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది తనకి అంటే ఈ టైంలో కూడా నా పిల్లలు నా కోసం ఇది చేశారు అని అనేసి అనుకుంటుంది అనమాట మీ మదర్ అంటే ఎవరి అమ్మైనా సరేనండి మనం ఏదైనా చిన్నది ఇచ్చాము అంటే ఆమెకు చాలా హ్యాపీ అనమాట అంటే నా పిల్లలు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు అని అనేసి తను అనుకుంటుంది సో అలా ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వండి లేదా మీ అమ్మలో మీకు కొన్ని అంటే తను కోపంగా ఉన్నప్పుడు మీకు నచ్చనివి ఏమైనా సరే ఇప్పుడు మనం సరదాగా ఒక కార్టూన్ లాగా తయారు చేసి తనకి ఇవ్వచ్చు అనమాట సో ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు తనకి ఇష్టమైన రెసిపీ తయారు చేయొచ్చు గ్రీటింగ్ ఇవ్వచ్చు తన ఓల్డ్ పిక్స్ ఏదైనా మంచి మంచి పిక్స్ తన చిన్నప్పటి నుంచి ఉన్న పిక్స్ అన్ని కలెక్ట్ చేసి దాంతో ఏదైనా ఆల్బమ్ లాగా చేసి తనకు గిఫ్ట్ ఇవ్వచ్చు చిన్న గ్రీటింగ్ కార్డ్స్ లేదా తనకి నచ్చిన రెసిపీ ఫుడ్ ఐటమ్ కేక్ ఏదైనా అండి అలాగే తన కోసం ఏదైనా మంచి డ్రెస్ గానీ అలాంటిది ఏదైనా ఇష్టం ఉంటే ఆ డ్రెస్ తీసి సో డ్రెస్ అంటున్నారు షాపులు లేవు కదా అని అనుకోవద్దండి అంటే నేను కొత్త డ్రెస్ అనే చెప్పలేదు మీ మదర్ కి శారీ కానీ డ్రెస్ కానీ ఏదైనా ఫేవరెట్ ఉంటుంది కదా ఆ రోజు తనని అదే కట్టుకోమనండి అదే వేసుకోమనండి సో అలా వేసుకున్న తర్వాత తనకి ఏదైనా గ్రీటింగ్ ఇవ్వడం అలవాటు చేసుకోండి సో చాలా బాగుంటుంది సో డ్రెస్ అన్నాం కదా అని మనం షాప్ కి వెళ్ళి కొనాలి ఇవన్నీ అయితే అస్సలు ఆలోచించొద్దు ఈ లాక్డౌన్ టైంలో మీకు ఆ ఆప్షనే లేదు సో చాలా మంది మదర్స్ అయితే సేఫ్ అయిపోయి సో ఇలాంటివి ఏదైనా చేయండి తనకి ఇష్టమైన ఫ్లవర్ ఇవ్వండి ఇంకా చాలా చేయొచ్చు అనమాట సో మీకు ఇట్లాంటి ఆప్షన్స్ ఇంకేం తెలుసో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పండి అంటే నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే వాటితో నేను సరి చేసుకుంటాను సో నాకైతే మదర్స్ డే సెలబ్రేట్ చేసుకునేంత ఆప్షన్ లేదు ఎందుకంటే మా చిన్నప్పుడే మా మదర్ చనిపోయారనమాట సో అందుకనేసి నేనైతే చేసుకోలేను కాబట్టి మీకు ఆప్షన్ ఉన్న వాళ్ళు మీ మదర్స్ డేని తప్పకుండా చేసుకోండి అంటే చాలా గొప్పగా చేయాలి అని ఏం లేదు చిన్న చిన్న ఆనందాలండి సో చాలా చిన్నవైనా సరే మీ మదర్ కి బాగా ఇష్టమైనటి ట్రై చేయండి తన గురించి ఏదైనా పోయం రాయండి అంటే పోయం అన్నాం కదా మనం మహా ఆర్టిస్టులం అయితే అయిపోవాలి అని అనేసి అనుకోవద్దు చిన్న చిన్న అంటే తనలో మీకు నచ్చేవి నచ్చని విషయాలు రెండు సరదాగా ఉండాలండి సీరియస్ గా అయితే ఏది చెప్పొద్దు ఎందుకంటే తనని మనం ఈరోజు హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నాం కాబట్టి అనవసరమైన టాపిక్ కాకుండా మంచి టాపిక్ తీసుకోండి అలాగే తనలో నచ్చని విషయాలు కూడా రాయండి ఈ మదర్స్ డే రోజున మీ అమ్మతో కలిసి తనకి ఏ మూవీస్ అంటే ఇష్టమో అవి అందరికీ ఆప్షన్ ఉంది కదా వైఫై అనేది అందరికీ ఆప్షన్ ఉంది సో తనకి ఏ మూవీస్ ఇష్టమో తనతో కలిసి చూడండి సో చిన్నపిల్లలు ఏదైనా సరే అండి ఏదైనా సరే మీ మమ్మీతో షేర్ చేయండి అలాగే మీ అమ్మ గురించి ఏదైనా పోయం కానీ స్టోరీ రాయండి తనలో ఏది నచ్చుతుందో రాయండి మీ అమ్మ ఎందుకు గొప్ప అనేది తప్పకుండా రాయండి అంటే సో మిగతా వాళ్ళకన్నా మీ మదర్ ఎందుకు గొప్ప అంటే ఎందుకు బెస్ట్ అనేది తనకి చెప్పండి
సో ఇలాంటి మంచి మంచి టాపిక్స్ చేయండి. అలాగే మీ మదర్కి ఇష్టమైన గ్రీటింగ్స్, ఫ్లవర్స్ ఏదైనా సరే అండి, మీకు నచ్చినవి, మీ మదర్కి ఇష్టమయ్యేటివి తప్పకుండా చేయండి. సో మీ మదర్ ఏంటి అంటే, లాక్డౌన్ ఇంట్లోనే ఉన్నాం, మా పిల్లలు నా కోసం ఏం చేయలేదు అని అనేసి అస్సలు ఫీల్ అవ్వకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ టాపిక్స్ లో మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి, ఇవే ట్రై చేయండి, బయటే కొనండి అని అనేసి ఏం లేదు. సో నేను చెప్పిన వాటిల్లో ఏదైనా మిస్ అయ్యంటే ఐ ఆమ్ వెరీ సారీ. సో మీకు ఏదైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో నాకు లాస్ట్ ఇయర్ మా పిల్లలు ఇచ్చిన మదర్స్ డే గిఫ్ట్స్ మీకు చూపిస్తాను. సో వాళ్ళ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బాగా తయారు చేశారండి, నా కోసం క్రియేట్ చేసినట్టు అనమాట. సో నాకు చాలా గొప్పగా అనిపించింది, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు అవి నచ్చాయా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇప్పుడు అవి చూపిస్తాను.